మెగాస్టార్ చిరంజీవి గారు మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా అవడంతో ఆచార్య సినిమాకు విపరీతమైన బస్ క్రియేట్ అయ్యి ప్రీలీజ్ బిజినెస్ ఏకంగా 125 కోట్ల వరకు చేసింది. అంతటి భారీ ప్రీలీజ్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా 150 కోట్ల వసూళ్లు 200 కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆచార్య సినిమా ఫలితం తారుమారైంది. సినిమా కనీసం 50 కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేక డేలా పడిపోయింది. బయ్యర్లు దాదాపుగా 100 కోట్ల పైగా నష్టపోవాల్సి వస్తోంది. దాంతో ఇప్పుడు బయ్యర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు సినిమా నష్టంను భరించాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఓపెన్ లెటర్ రాయడం జరిగింది. సినిమా నష్టపోయి ఫ్లాప్ అయ్యి మేము ఉంటే మీరు విదేశాలకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయ్యర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి గారిని విమర్శిస్తున్న బయ్యర్లకు కౌంటర్ అన్నట్లుగా ఆచార్య అభిమానులు రంగంలోకి దిగారు. వారు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ సినిమాకు లాభాలు వచ్చి ఉంటే మీరు ఇచ్చేవారా అంటూ ప్రశ్నించారు. లాభాలు వచ్చినప్పుడు తీసుకుని లాభాలు లేనప్పుడు హీరో అవ్వాలంటూ డిమాండ్ చేయడం ఈ మధ్యకాలంలో కామన్ అయిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన చరణ్ మూవీ RRR కు భారీ లాభాలను బయ్యర్లు దక్కించుకున్నారు. అందులో నుండి కొంత మొత్తంను చరణ్కు ఏమైనా ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. చరణ్ మరియు చిరంజీవి గారిని ఆచార్య లాస్ నేపథ్యంలో వారిని ప్రశ్నించే హక్కు అధికారం ఎవరికీ లేదని అంటూ కొందరు మెగా అభిమానులు రివర్స్ అవుతున్నారు. ఈ విషయానికి వస్తే నిర్మాత నిరంజన్ రెడ్డి కానీ దర్శకుడు కొరటాల శివ కానీ అసలు నష్టాలను భరించాల్సిన అవసరం లేదంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.